ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరైతే అంబానీ గారి చిన్న కుమారుడైనటువంటి అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరి యొక్క వివాహం జరుగుతున్నటువంటి తీరు అంగరంగ వైభవయుతంగా ఆకాశం అంత పందిరి వేసి భూదేవంత పీఠం వేసి వివాహం జరిపించాలనేటువంటిది ఎటువంటి ఏదైతే చెప్పారో అలాంటి స్థాయిలో ఆ స్థాయిలో వివాహం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 5,000 కోట్ల రూపాయలు ఈ పెళ్లి ఖర్చు అవుతున్నాయి. ఎంత? 5,000 కోట్లు. 5,000 కోట్ల రూపాయలు ఈ పెళ్లి ఖర్చు అవుతున్నాయి. మరి ఇంత ఖర్చు పెట్టి పెళ్ళి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అంతటి మ్యారేజీ చేయలేదు. అయితే దీనిపైన 2 రకాలైనటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహం చెయ్యాలా అనేటువంటి ఒక ప్రశ్న వైపు ఉంది. మరి దీంట్లో 2 అభిప్రాయాలు ఏంటి అని అంటే, ఒకటి వారికి ఉన్నటువంటి సంపదలో, వారు సంపాదించినటువంటి సంపదలో ఇది 0.5%, అంటే ఒక 1% కూడా కాదు, 0.5%, 123 బిలియన్ ఏదో ఉంటే దాంట్లో 0.5%. మరి ఆ 0.5% పెళ్ళికి ఖర్చు పెట్టుకోవడం అనేటువంటిది మాకున్నటువంటి అంశం అనే అభిప్రాయం ఒకటి. 2, ఈ 5,000 కోట్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి, లేకపోతే అది ఎక్కడో బ్యాంకుల్లో ఉండిపోయేది. 5,000 కోట్లు ఒక పూల ద్వారానో, ఒక ఫుడ్ ద్వారానో, ఒక ఇంకొక ద్వారానో, ట్రావెల్ ద్వారానో, టికెట్ల ద్వారానో, లేకపోతే ఇంకొక జ్యువెలరీ ద్వారానో ఎక్కడో దగ్గరికి 5,000 కోట్లు ఒకసారిగా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, దీని మీద కొంతమంది ఇది కరెక్ట్ కాదు కదా, ఈ 5,000 కోట్లు పెట్టి ప్రజలకు ఏమన్నా మంచి చేయొచ్చు కదా, లేదా ఈ 5,000 కోట్లు పెట్టి ఇంకేదైనా సర్వీస్ చేయొచ్చు కదా, ఇట్లా అనుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి అనేకం చాలా ఉన్నాయి. సరే, ఈ మొత్తంలో సరే దీంట్లో సరే భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఎప్పుడూ కూడా. సరే, ఈ ఎపిసోడ్ మొత్తంలో నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా వెళ్ళారు, లోకేష్ గారు నిన్న వెళ్ళారు, లోకేష్ గారు, రమణి గారు, అట్లాగే ఇక్కడి నుంచి ప్రత్యేకంగా సినిమా స్టార్స్లో ఎవరైతే రామ్ చరణ్ ఫ్యామిలీతో వెళ్ళారు, మహేష్ బాబు వెళ్ళారు, ఇంతవరకే వాళ్ళు ఇన్వైట్ చేసినట్లున్నారు. మరి ఇక్కడ కేసీఆర్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిని పిలవలేదు అట్లుంది. చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ఫ్యామిలీతో ఇన్వైట్ చేశారు, వాళ్ళు కూడా వెళ్ళారు. సరే, ఇది ఒకవైపు. దీంట్లో మరి నిన్న జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి దాంట్లో మొత్తానికి రజనీకాంత్ గారి యొక్క డ్యాన్సు అదరగొట్టింది. అందరూ చాలా, ఆయన ఎప్పుడు కూడా బయటికి ఎప్పుడు అది చూడడం మనం సినిమాల్లో ఆయన ఉంటాడు, కానీ స్టెప్స్ ఇవన్నీ బయటకు వెళ్తే నమస్కారం పెట్టుకుంటే వెళ్తారు, అలాంటిది ఫస్ట్ టైము తను కూడా బాగా. ఒకసారి ఫుల్ వీడియో ప్లే చేయండి. అనిల్ కపూర్ అందరూ, అసలు ఒకరు కాదు, అసలు ధోని డ్యాన్స్ ఇరగొట్టేస్తున్నాడు ఒకరు కాదు, అందరూ ఎవరు స్థాయిలో వాళ్ళు అందరూ ఇచ్చేసారు. సరే, ఏదన్నా కానీ పెళ్ళి అయితే చాలా రోజులు పెళ్ళి అండి, నిన్నేమో శుభ వివాహం, 7 నెలలు పెళ్ళి, జనవరిలోనే మొదలైంది, జనవరిలోనే ప్రీ వెడ్డింగ్ సెషన్ మొదలైంది, అప్పటి నుంచి ఇప్పటికి వరకు జరుగుతానే ఉన్నటువంటి పరిస్థితి. 150 ఫ్లైట్స్కి అక్కడ ఏదో స్పేస్ క్రియేట్ చేసినట్టున్నారు. ఏదైతే వాళ్ళది ఉన్న జియో వరల్డ్ వాళ్ళ సొంత దాంట్లోనే, ఆ సెంటర్లోనే ఈ కార్యక్రమం జరుగుతున్నట్లుంది. సురేష్ గారు ఏంటండి మొత్తానికి అంగరంగ వైభవం? మీరు చెప్పినట్టుగా ఆసియా కుబేరుడి కుమారుడు అంటే ముఖేష్ అంబానీ గారు, నీతా అంబానీ గారి కుమారుడు అనంత్ అంబానీ, అదేవిధంగా మనకి ఫార్మా టైకూన్ వీరేన్ శైల మర్చెంట్ వారి కుమారు రాజకా మర్చెంట్ వివాహం నిన్న మొదలైంది వంశీ గారు. ఇవాళ శుభ ఆశీర్వాద్, రేప్ మంగళ ఉత్సవం. సో దీంతో ఈ పెళ్లి అనేది వేడుకలు మొదలైంది. వాస్తవంగా జనవరిలో మొదలైంది, మార్చి నెలలో ఎక్కడైతే మనకి
మనకి గుజరాత్లో ఉన్న జామ్నగర్లో వాళ్ళ రిఫైనరీ ఉంది. ఆ రిఫైనరీలో 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ జరిగింది. ఆ ప్రీ వెడ్డింగ్లోనే బిల్ గేట్స్, జుకెన్బర్గ్, తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళంతా, అప్పుడు 3 రోజులు జరిగింది వంశీ గారు, మళ్ళీ ఇప్పుడు 3 రోజులు. అయితే మీరు చెప్పినట్టుగా అంగరంగ వైభవంగా, అంతేగా మనం ఒక తారాలు దిగి వచ్చినట్టుగా మొత్తం సెలబ్రిటీలు వీళ్ళందరూ రావడం. అయితే 5,000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెట్టడం, అయితే వంశీ గారు ఇక్కడ ఇందులో ఒక మానవీయ కోణం ఉంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి, నేత అంబానీ గారికి 3 పిల్లలు, ఆకాష్ అంబానీ, ఈశా అంబానీ, ఇప్పుడు అనంత్ అంబానీ. ఈశా అంబానీకి 2018లో వివాహం చేసినప్పుడు దాదాపు 850 కోట్ల రూపాయలు పెట్టి అప్పుడే అంగరంగ వైభవించారు. కానీ ఈ అనంత్ అంబానీ మీద ఏంటంటే, గతంలో నేత అంబానీ గారు చెప్పింది ఏంటంటే, ఈయనకు విపరీతమైన ఉబ్బసం అన్నమాట. సో ఆ ఉబ్బసం తగ్గటం కోసం స్టెరాయిడ్స్ వాడారంట. సో దానివల్ల 200 కిలోల బరువు పెరిగారు. సో ఆ 200 కిలోల బరువు పెట్ట ఒకటైతే మళ్ళీ 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గారు. సో ఆ రకంగా బరువు తగ్గడంలో ఇతను ఈ అనంత అంబానీ ఒక మార్గదర్శకం కింద అయ్యాడు. అదే సమయంలో జామ్నగర్లో 3,000 ఎకరాల్లో ఏనుగులు ప్రధానంగా రీహాబిలిటేషన్ సెంటర్, సో దాన్ని నిర్వహిస్తారు. సో కాబట్టి ఆ వ్యక్తిత్వం అది చూసిన తర్వాత, సో అతనికి ఇది మనకి మీద మంచి సదాభిప్రాయం అనేది సమాజంలో ఉంది. అదే సమయంలో 2011లో ఈ పెళ్లి వివాహం నిశ్చయమైంది. సో అప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు వేడుకలు అనేది ఇవాళతోటి ముగుస్తుంది. మనకి మీరు అన్నట్టుగా సెలబ్రిటీలు, రజనీకాంత్ గారు, మనకి రాజకీయ నాయకులు, వివిధ రంగాల వాళ్ళు అందరు వెళ్ళారు. మొత్తం మీద ఆయనకి 123 బిలియన్ డాలర్లు ఆసియా కుబేరుడు. కాబట్టి ఆయన ఖర్చు పెట్టిన దాంట్లో 0.5% కాబట్టి అని. అదే సమయంలో నెగిటివ్ కూడా రాలేదు, ఎందుకంటే ఆ అనంత్ అంబానీ వ్యక్తిత్వం, తర్వాత అతనికున్న ఒబేసిటీ, ఇతరత కారణాలు చూసుకున్న తర్వాత అందరు కూడా దానికి హర్షిస్తున్నారు ఒక రకంగా. సురేష్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి. ఏ కేంద్ర మంత్రిని వదలదు.